అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతు. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక విషయం చెప్పారని ఉక్బా బిన్ ఆమిర్ రజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు. ముఅవ్వజితైన్ అనే సూరాలు ఉన్నాయి ఖురాన్లో. అవి ఖురాన్లోని చివరి రెండు సూరాలు, సూరా ఫలక్ మరియు సూరా నాస్. ఇవే కాకుండా ఇంకొక సూరా ఉంది, సూరా ఇఖ్లాస్. ఈ యొక్క సూరాలు కనుక చదవటం చాలా గొప్పవి అని, ఇవి ఒక రాత్రిలో అవతరించాయని, ఇవి చాలా గొప్ప సూరాలు అని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు చెప్తూ ఉండగా విన్నాను అని ఉక్బా బిన్ ఆమిర్ రజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు. మరి చాలామంది ఇస్లాంలో మరి ముస్లింలు విశ్వాసులు ఎవరికైనా జిన్నులు పట్టాయని అనిపించినా, లేదా చేతబడి జరిగింది అని అనిపించినా, లేదా దిష్టి తగిలింది అని అనిపించినా కూడా వెంటనే ఈ యొక్క సూరాలను చదివి దమ్ చేసుకొని మరి వారు వీటి నుంచి రక్షణ పొందేవారు. ఇవి అల్లాని ఎలా ప్రార్థించాలి, అల్లాని ఎలా క్షమాపణ అడగాలి, జిన్నుల నుంచి, సైతానుల నుంచి, మానవుల నుంచి, వసవస నుంచి, మరి దిష్టి నుంచి, చేతబడి నుంచి, వీటి నజర్ నుంచి, వీటన్నిటి నుంచి ఎలా రక్షణ పొందాలి అనేటటువంటి అనేక విషయాలు ఈ యొక్క సూరాలో చెప్పబడ్డాయి. ఆరోగ్యపరంగాను ఆధ్యాత్మికంగాను ఎటువంటి రక్షణ కావాలి, మరి అల్లాని ఎలా క్షమాపణ అడగాలి, మరి అల్లా యొక్క రక్షణ ఇహలోకంలోను, సమాధి జీవితంలోను, ప్రళయదినం రోజు, మరియు నరకం నుండి ఎలా అల్లాని రక్షణ అడగాలి, ఎలా రక్షణ పొందాలి అనేటటువంటి అనేక విషయాలు, మన గురించి, మన కుటుంబ సభ్యుల గురించి, మరియు మన బంధుమిత్రుల గురించి కూడా ఎలా ప్రార్థన చేయాలి, మరి అల్లాని ఎలా అడగాలి అనేటటువంటి విషయాలు అల్లా సుబ్హానహు తఆలా ఈ యొక్క వాక్యాలలో నేర్పించడం జరిగింది. మరి అల్లా సృష్టించిన ఈ సృష్టిలో, అల్లానే సృష్టించిన అనేక రకాల ఆపదల నుంచి ఎలా రక్షణ వేడుకోవాలి అనే విషయాన్ని కూడా అల్లా సుబ్హానహు తఆలా దీంట్లో తెలియజేయడం జరిగింది. ఏది ఏమైతేనేమి, వల్ల మీరు ఇచ్చిన ఈ యొక్క ఖురాన్లోని సూరాల ఈ యొక్క ఆయతల జరియాలో జరియాతోటి, వీటి యొక్క వసీలాతోటి మేము మీరు సృష్టించిన ఈ సృష్టిలో అన్ని రకాల ఆపదల నుంచి మమ్మల్ని కూడా రక్షించమని మిమ్మల్ని ఆశ్రయిస్తూ, మిమ్మల్ని అర్జిస్తూ ఉన్నాం. వల్ల అల్లా మా పాపాలను క్షమించండి, వల్ల మమ్మల్ని నమాజీలుగా చేయండి, వల్ల అల్లా ఖురాన్ని కూడా చదివే భాగ్యాన్ని ప్రసాదించండి. వల్ల మీరు ఏ విషయాలైతే ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా మాకు ఖురాన్ మరియు హదీసులు ఇచ్చారో వాటిని మేము తెలుసుకుని, నేర్చుకుని, అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సహోదరులు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి. వల్ల ఆమీన్.